అనంతపురం జిల్లా సింగనమల గ్రామానికి చెందినటువంటి ఈరన్న శాంతమ్మ. ఈరన్నకి మధ్యకాలంలో అనారోగ్యంతో ఆయన మృతి చెందిన నేపథ్యం. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ వారు ఏకంగా శాంతమ్మ కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి పరిస్థితి. పిల్లలైతే ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నటువంటి నేపథ్యంలో చూడవచ్చు వీరు ఈ ఏదైతే ఉందో భర్త చనిపోయిన తరువాత కూడా వీరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారైందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పిల్లలు చదువుకుంటున్న నేపథ్యంలో కూడా చదువులను కూడా ఆపేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి శాంతమ్మ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో తన కుమారులు ఇద్దరు చిన్న వయసు నుంచే పేపర్ బాయ్గా కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో శాంతమ్మ ఏం చెప్తుంది ఆమె మాటలోనే వినే ప్రయత్నం. అమ్మ శాంతమ్మ, ఏంటమ్మా మీ పరిస్థితి, ఏంటి ఏం జరిగింది? మా ఆయనకి 4 ఏళ్ళ కిందటే బాగలేకపోయేసారు ఆరోగ్యము, కడుపు నొప్పి వచ్చింది. అప్పటి నుంచి సరిగ్గా పని ఇవ్వడం లేదు. పిల్లల్ని వేసుకొని ఇద్దరిని పని పోతాను సార్. నేను 10 పోతే రాత్రికి వస్తాంటివి పని పోయి శీనాకాలు వీకే పోతాంటివి. ఇప్పుడు చదివించుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లలకి నాకు చదువు వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు నాకు చదివిస్తే అంతే చాలు సార్. నాకు కుటుంబాన్ని పోషించేకి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏకంగా మీ భర్త చనిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు గతంలో మీ భర్త ఉన్నప్పుడు కూడా కూలి పనులకు వెళ్ళేవారు, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? అప్పుడంటే నా భర్త ఉన్నా కానీ ఇంటికాడ ఎప్పుడో ఒకసారి పోతాండి పనికి, ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉంది సార్. ఇంకా పనులు చేసుకునేదానికి పిల్లల్ని ఇంకా బడి ఏడిపించి పనికి పిలిచిపోవాలని, చదివించుకోవాలని పరిస్థితి. పిల్లలకి చదువుకు ఏం చదువుతున్నారు? మా ముగ్గురు పిల్లలు కదా, ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు బాబు, 10th క్లాస్ చదువుతుంది పాప. ఇప్పుడు 7 చదువుతున్నాడు. ఇప్పుడు ఇంతప్పటి నుంచి ఎప్పుడు పేపర్ వేస్తున్నాడు సార్. ఇప్పుడు ఇంకా అయిపోయి విడిచిపెట్టినాడు. ఇంకా ఎప్పుడు పోతున్నాడు సార్? చిన్నపిల్లాడు ఏం చదువుతున్నాడు? చిన్న 7th సార్? ఎన్ని రోజుల నుంచి వేస్తున్నాడు? ఎప్పుడు కాబట్టి 6 నెలలు 7 నెలలు అవుతాను సార్. అంతకుముందు పెద్ద పిల్లోడు వేస్తాడు. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారా, చదువుకుంటారా లేదంటే స్కూల్ వదిలిపిస్తున్నారా, ఏం చేయబోతున్నారు? అదే సార్, చదివించుకోవడం చాలా కష్టంగా ఉంది. స్కూల్ మానిపించి ఇంకా పనికి పిలిచిపోదాం అనుకుంటున్నా. మీరు చదువుగాల సాయం చేస్తే చదివించుకోవాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంతమంది ఎవరెవరు ఉంటారు మా మీ కుటుంబంలో? మీరు ఇప్పుడు మీ ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 5 ఉన్నాం సార్. పిల్లలు 3 ముసలమ్మ, నేను, 5 మా అత్త సార్. 4 5 సార్ మేము చదువుతున్నాము. మళ్ళీ చివరికి ఏం కావాలమ్మా నీకు, నీ పరిస్థితి? ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి ఇంకోటి అంటే ఏం కావాలి, ఏం కోరుకుంటున్నావు? పిల్లల చదువులకే సార్. నాకు పిల్లలు చదివించుకోవాలనేది ఉంది. నేను ఒకతే పని పోయి 3 వీళ్ళందరినీ సాకాలి సార్. అంటే చదివించుకోవడం కష్టంగా ఉంది. పిల్లలు చదువుకోవటే నాకు సాయం చేస్తే చాలు సార్. జితేంద్ర చెప్పు, ఎట్లా ఉంది మీ కుటుంబ పరిస్థితి? ఎందుకంటే గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఆరోగ్య కారణాల రీత్యా పని చేయలేని పరిస్థితి. ఇప్పుడైతే మీ అమ్మ కూడా ఒంటరిగా కూలి పనులకు వెళ్తున్నాడు, మీరు కూడా చాలా చిన్న వయసు నుంచి నువ్వు పేపర్ కూడా వేసేవాడు అంటే ఏం చెప్తావు సార్? ఇప్పుడు మా అమ్మకి కష్టమవుతుంది సార్, ఒకటే పని చేస్తానని సార్. మా నాన్న బాగాలేని వల్ల నేను పేపర్ వేసేపోతాను సార్. డిగ్రీ చదువుతున్నాను సార్. నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ పోవడం వల్ల నాకు ఇబ్బంది ఉందని నా తమ్ముడు వేస్తాను సార్. ఇప్పుడు అదే చదువుకి సహకరిస్తే మీరు బాగా చదువుకుంటాను. ఫీజులు అవన్నీ ఎంత ఇచ్చేవాళ్ళు పేపర్ ఇస్తారు? 1,400 సార్. మీ తమ్ముడు వేస్తున్నాడు? అవును సార్, మా తమ్ముడు వేస్తున్నాడు సార్. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మీ కుటుంబ పోషణ ఎట్లా మీరు ఇప్పుడు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాం సార్. ఇది చదువు పని పోదామని డిసైడ్ అయ్యాను. చదువు మానేసి? అవును సార్, చదువు మీరు సహకరిస్తే చదువు. చెప్పు, ఏంటి మీ కుటుంబం ఎలా ఉంది, మీ పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నావు? మామ చనిపోయాడు, మా అమ్మ కూలి పని పోతుంది, మొన్న పేపర్ వేస్తా అంటే డిగ్రీ లేట్ అవుతుందని నేను వేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను పేపర్ వేస్తాను. ఎంత వస్తుంది? 1,200. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ కూలి పని పోతుంది, మా అన్నయ్య పేపర్ వేసేపోతా అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతాడు, లేట్ అవుతుందని నేను పోతాను. 1,200 వస్తుంది. 6 గంటలకు పోతాను.
ఆరు గంటల పోయి 8 గంటలకు వస్తుంది. ఎక్కడ ఇస్తావు పేపర్? ఈ ఊరు అంతా. ఇప్పుడు నువ్వేం ఏం కావాలనుకో? నాకు చదువులకి డబ్బులు చదివిచ్చేసాను. ఎవరైనా సహాయం చేస్తే? నాకు ఎవరైనా సహాయం చేస్తే చదువుకుంటా, బాగా చదువుకుంటా. చెప్పమ్మా, మీ ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది? మీ నాన్న కూడా ఆరోగ్యం వాళ్ళకి చనిపోయాడు అంటున్నారు, ఏం కావాలని కోరుకుంటు? మా నాన్నకు బాగాలేనప్పటి నుంచి మా అమ్మ కష్టపడుతుంది సార్. మా అమ్మ కష్టపడుతుంటే మేము కూడా హెల్ప్ చేస్తున్నాం సార్. మా నాన్న చనిపోయింటే మాకు కూడా బాధ వేసింది సార్. మేము చదువు ఆపేసి పనికి పోవాలనుకుంటున్నాం సార్. మీరేమన్నా సహాయం చేస్తే మేము చదువుకోవాలని అనుకుంటున్నాం సార్. ఎంతమంది ఉంటారు మా మీ కుటుంబంలో మొత్తం? మేము 5 మంది ఉంటాం సార్. మా నాన్న వాళ్ళ అమ్మ ఉంది సార్, మా అవ్వ. మా అవ్వ కూడా బాగలేదు సార్. మా అవ్వకి నడిచేకి రాదు, అలానే మంచం మీదే ఉంటుంది సార్. మా అన్న డిగ్రీ 1st ఇయర్ చదువుతున్నాడు సార్. మా అన్నయ్య నా తమ్ముడు ఉన్నంతప్పటి నుంచి పేపర్ వేస్తాడు సార్. ఇప్పుడు కష్టమవుతుందని నా తమ్ముడికి పేపర్ వేస్తున్నాడు సార్. 1200 ఇస్తాడు సార్ డబ్బులు నెలకు వచ్చేసి. ఏం కావాలని కోరుకుంటారమ్మా ఇప్పుడు మీ కుటుంబానికి ఏమి కావాలి? ఇప్పుడు మాకు చదువుకి డబ్బులు కావాలి సార్. మాకు చదివిస్తే చాలు సార్. మాకు చదువుకి సహాయం చేయండి సార్. ఇప్పుడు మీ అన్న ఉన్నారు, మీ అన్న కూడా చదువు మానేసి కూలి పనికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఏంటి అది? మా అన్నయ్య కూడా మా అమ్మ కష్టపడుతుందని సహాయం చేయాలని, మా అన్నయ్య కూడా చదువు ఆపేసి పని పోవాలని అనుకుంటున్నాడు సార్. మీరు సహాయం చేస్తే మా అన్నయ్య కూడా మేమందరం చదువుకుంటాం సార్. అమ్మ, ఈరన్న కుటుంబం గురించి ఏంది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏం చెప్తారు? ఈరన్నల కుటుంబము వాళ్ళు ఆయనకు అనారోగ్యంతో బాలాక చనిపోయినాడు. 3 పిల్లలు ఆయన కూలి పని చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఉంది. ఆయన వల్ల ఇప్పుడు పిల్లలకు అనాథలుగా అయిపోయినా ఆమె కుటుంబం పరిస్థితి బాగాలేదు. ఆమెకి దయచేసి అందరు చదువులకి ఆమె కుటుంబానికి సాయం చేయాలని దయచేసి అందరినీ కోరుకుంటాను. ఇంతకుముందు నుంచి కూడా ఈమె ఒకతే కూలి పనికి వెళ్ళి, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితి నుంచి ఈమె కూలికి వెళ్ళేది, పిల్లలు కూడా పేపర్ బాయ్గా పనిచేస్తుంది, ఎంతవరకు అది? పిల్లోడు ఇప్పుడు ఇంట్లో పోసి ఇంట్లో కుటుంబం జరగాలంటే పిల్లోడు పేపర్ వేసేపోతుండే. పేపర్ పొద్దున్న 5:30 పోయి పిల్లోడు పేపర్ వేసి వచ్చి మళ్ళా కాలేజీకి పోతుండే. అప్పుడు అంతవరకు జరిగింది. మళ్ళీ పిల్లోడు కాలేజీ పోయే వరకు చూసిపెట్టి ఇప్పుడు చిన్నపిల్లోడు పోతున్నాడు. నెలకు 1200 ఇస్తారు. ఆ డబ్బు తెచ్చి చిన్నపిల్లోడు వాళ్ళ అమ్మకి ఇస్తారు. దానివల్ల వాళ్ళ కుటుంబం అట్లే జరుపుకుంటున్నారు. మరో విషయం, ఇప్పుడు పిల్లలు కూడా మేము చదువు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది, మేము కూలి పనులకు వెళ్ళాల్సిన పరిస్థితి అంటున్నారు, ఏం చెప్తారు? అంటే సార్, ఇప్పుడు అలా తండ్రి లేడు కదా. ఇప్పుడు మా అమ్మ ఒకటే చేసుకోవాలా తినాలా అంటే మాకు చదువులకి దాంట్లోకి దీనికి ఇబ్బంది అవుతుందని 5 మందిని పోసేయాలని ఆ పిల్లలు చదువులు మానిపేసి మేము మా అమ్మకి సాయం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్. కూలి పని చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఎవరన్నా దేశం సాయం చేస్తే వాళ్ళ కుటుంబం కొంచెం బాగుంటుంది సార్. ఇది అనంతపురం జిల్లాలోని సింగనమలలోని నివసిస్తున్నటువంటి వీరన్న శాంతమ్మ కుటుంబ పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం, వీరు కుటుంబం ఈమె భర్త చనిపోయిన తర్వాత దాదాపు పిల్లలు 3 ఈమె మొత్తం వాళ్ళ 5 మంది కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వారు ఏకంగా పిల్లలు బాగా మంచిగా చదువుకుంటున్న సమయంలో గతం నుంచి కష్టాలు ఉన్నప్పటికీ కూలి పనులకు వెళ్తూ ఆమె ఏదో కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి నేపథ్యంలో భర్త అనారోగ్యంతో చనిపోవడం ఒకవైపు అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ పోషణ జరగాలి అంటే ఖచ్చితంగా పిల్లల చదువులు అయితే కొనసాగించలేమని చెప్పి ఒకవైపు నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పిల్లలు కూడా మా అమ్మ ఒక్కతే కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో మేము కూడా చదువులు మానేసి అమ్మతో పాటు కూలి పనులకు వెళ్తాము, ఎవరైనా సహాయం చేస్తే మేము ఖచ్చితంగా చదువుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లవాడి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకి వెళ్ళేసి ఇక్కడ పేపర్ బాయ్గా పనిచేస్తూ వచ్చేటువంటి 1200 రూపాయలను కూడా తన తల్లికి తీసుకొచ్చి తన కుటుంబ పోషణకు సహాయపడుతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద చూస్తే వీరి కుటుంబ గాథ వింటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవ. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ దాతలు మమ్మల్ని ఆదుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో 5 మంది మన
పోషణ జరగాలి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మాకు చదువు, పిల్లలు చదువుకునేందుకు దోహదపడితే ఎవరికైనా కూడా ఖచ్చితంగా ముందుకు వస్తే ఎవరైనా కానీ మేము చదువుకుంటామని ఒకవైపు పిల్లలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరిని ఆదుకోవడానికి మనసున్న మహారాజులు ముందుకు వస్తే ఖచ్చితంగా వీరి పరిస్థితి మారే కి చాలా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, అమ్మాయి 10th క్లాస్, అబ్బాయి 7th క్లాస్, ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఖచ్చితంగా సహాయం చేస్తే కనుక వీరు కుటుంబ పోషణ చేసుకుంటూనే విద్య కూడా చదువుకుంటామని చెప్పేసి పిల్లలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైనా కూడా స్పందించాలని చెప్పేసి గ్రామ ప్రజలు కానీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున బంధువులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదేందుకంటే వీరికి భర్త అనారోగ్యంతో చనిపోవడం ఒకవైపు అయితే, ఆ భర్త అనారోగ్యంతో ఉన్నప్పటి నుంచి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు ముఖ్యంగా ముందుకు చాలామంది ముందుకు వస్తే ఈ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.